నాకు నచ్చిన నువ్వేరా? ఇప్పుడు దాకా ఒక ఆంటీ నేసావా? ఏంటి బాబన్నా ఇంకోసారి? ఇప్పుడు దాకా ఒక ఆంటీ నేసావా? అమ్మో కాలేజీ కుర్రాళ్ళు ఇట్టున్నారన్నమాట. ఉందే కాస్త బొచ్చి ఆబోచి నువ్వు వెనక్కంటే వెనక్కి వెళ్ళిపోద్ది. ఇంకా నేను నీలాంటి వాళ్ళని గెలకడానికి వచ్చా మరి. ఎవరు ఊపుతారు వెనకాల మించి ఒక లోపాలు నేను ఊగాలి. హలో, ఒకసారి ఇట్రావా, అర్జెంటా? చెప్పండి. ఏం పేరు నీ పేరు? బ్యాగ్ తగిలించుకుని ఉన్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? వెయిట్ చేస్తున్నారు ఎవరికోసం? కాలేజ్ బంక్ కొట్టి వచ్చాను. కాలేజ్ బంక్ కొట్టి వచ్చావా? సరే ఇట్రా. ఎవరు నేను ఇక్కడ చెబుతా ఇట్రా? మామూలుగా ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుదామని. నాకు టైం పాస్ ఎవరు లేరు, పార్క్కి వెళ్దామని. వస్తావా? అబ్బాయి లాగా కనిపిస్తున్నావు. పార్క్ కాకపోతే మళ్ళీ ఆడకొస్తావు? ఓయోకి వస్తావా? వేరే వాడు ఎవరు లేడుగా. నువ్వు ఖాళీ ఫోన్ మాట్లాడుకుంటున్నావు అని రమ్మన్నా. ఈయనే కూర్చో, నువ్వే ఈ నుంచో ఈ నుంచి మనం కాసేపు నాతో పాటు పార్కి రా. ఏడు మీ ఫ్రెండ్ ఏడు రాలేదు ఇంకా. అయినా నువ్వు కాలేజీయా లేకపోతే జాబా? ఏ కాలేజీ? అవునా, అక్కడ చదువుకుంటున్నావా? చదివేసావా? చదువుతున్నాను. ఎందుకు, ఏం చేస్తావని చదువుకొని? అంటే ఏం జాబ్ కోసం? ఆ మామూలు కనుక్కుందా నీ శాలరీ? నీ శాలరీ ఎంత వస్తే తెలుసుకొని నేను పెళ్లి చేసుకుందామని. అదే ఇప్పుడు చదువు ఎప్పుడైపోయింది అంటున్నా. నాకెందుకంటావింది? తెలుసుకుని ఏం చేస్తావు? నువ్వు చెప్పి ఏం చేస్తావు? చెప్పి ఏం చేయలేవు కదా, నేను అలాగే తెలుసుకుంటాను అంతే. మళ్ళీ ఏం చెప్తావు? ఏం చెప్పని? ఎందుకు టైం చూసుకుంటావు ఊరికెట్టా? వేరే పని ఉండదా? ఏం పని ఉంది? ఏం చేస్తున్నావు అసలు? ఈ రోడ్ల మీద ఉండి ఫోన్ మాట్లాడుకుంటా, కాలేజీలు డుమ్మాలు కొడతా, మీ ఇంట్లో వాళ్ళు కాలేజీకి వెళ్దామని చెప్పి పంపిస్తా. మరి నీకు ఇదే పనా? కాలేజీలు డుమ్మాలు కొట్టి రోడ్ల మీద ఉంటా ఆడవాళ్ళతో మాట్లాడడానికి సిగ్గులేదు నీకు? నువ్వు మాట్లాడుతున్నావు? మా నాకు కూడా లేదు, మళ్ళా నీకు లేనప్పుడు నాకు లేదు. మళ్ళా అంటానికి ఇదేం చేయం కాదు. నువ్వే నితిన్ కాదు, నేనేమో హీరోయిన్ కాదులే. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు? పార్క్ రా, చాలు సరదా ఇదిగో. అదే పార్కు కాకపోతే జంటకు వస్తేనే. నువ్వు రావాలనిపిస్తున్నప్పుడు గేట్ ఎవడు తీడు. జంటకే లవ్గా జంటకే అక్కడ లోపలికి ఎంట్రీ ఉంది. మామూలుగా అయితే సింగిల్కి ఎంట్రీ లేదు. మళ్ళీ ఎవరితో వస్తావు? గేతో వస్తావా? నా ఇష్టం అంటే? నీ ఇష్టం ఏందయ్యా? రాక సేపు కావాలంటే అక్కడ ఎంట్రీ పాస్ దాకరా. అడు ఇయ్యాల ఉన్నాయి ఊగాలి. నేను ఎవరు ఊపుతారు వెనకాల మించి ఒక లోపాలు నేను ఊగాలి. ఆల్రెడీ నువ్వు ఊపొచ్చావు ఎవరినైనా? చాలా మంది ఊపొచ్చినా. విసుకొచ్చి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? మన నుంచున్నావు కదా. ఇంతసేపు ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా నుంచి ఫోన్ మాట్లాడుతున్నావుగా. నువ్వన్నీ ఇట్లనే ఉంటాయి మాటలు. ఎవరన్నీ ఇట్లనే ఉంటాయి? నేను నీకు అసలు తెలుసా? పోను నా పరిచయం ఉన్నావా? ఫస్ట్ ఎవరు మాట్లాడలేదు. మళ్ళీ ఎందుకు నేను పిలవగాలని? హలో అనగాలని? నువ్వు ఎందుకు ఫోన్ కట్టి సాగు నీ ముందు చేస్తా అని ఎందుకు అన్నావు? అవును, మరి ఇప్పుడు ఒంటరిగా ఉన్నానయ్యా. నేను పార్క్ పోవాలా? నాతో పాటు రా, మరి వెళ్ళిపో. అందుకు హెల్ప్ చేయమన్నా నేను. ఏదో పప్పు అమ్మాయి పిలిపిస్తుంది, హెల్ప్ చేద్దామని చెప్పి ఆగాడంట. నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నానా? మరి రా అంటే రా, మళ్ళీ హెల్ప్ చేయడానికి వచ్చావు. మరి రా, మరి అటు పోదాం. సరే మీ మీ ఇల్లు ఎక్కడ? మీ ఇంటి దగ్గర అప్పచెప్తావా? మీ ఇంట్లో తప్పిపోయి వచ్చినట్టు ఉన్నావు ఒక రోడ్డు మీద. తప్పిపోయి నేను ఎలుగుబంటిలో ఉన్నానా? నువ్వు ఎట్టున్నావు?
నేను గెట్టిపోతాను అంతే ఎగిరిపోతావు నువ్వు, మళ్ళీ ఎలుగుబడిది అంతే మరి నువ్వు వెళ్ళిపోతావు ఆటోమేటిక్ గా. ఇప్పుడు సరే కానీ వస్తావా రావా? ఏడకు రావు, ఇక్కడ ఏం చేస్తున్నావు మరి? స్టాచ్యూ లాగా పట్టుకుని ఎందుకు ఇట్లా ఊగుతున్నావు? రాత్రి వరకు ఇక్కడే ఉంటావా? కాలేజీ డొమ్మాలు కట్టి రోజు కాలేజీకి వెళ్తావా, లేకపోతే రోజు ఏదో ఒక సందులో ఇలాగే నుంచి ఉంటావా? ఏదో ఒక సందులో పోతా. ఇప్పుడు ఈ సందుకు వచ్చి నీకు లవరుందా? లేదు. ఎందుకు? నిన్నెవడో చెత్తాడైనా కొజ్జా నా కొడుకు ఫస్ట్ నుంచి నా కొడుకు తీస్తానే. ఎందుకు మాట్లాడుతున్నా? అడుగుతున్నా మామూలుగా నీకు ఉన్నారా అని, లేకపోతే నేను గోక్కుందామని ట్రై చేద్దామని. ఇప్పుడు వరకు ఒక అమ్మాయితో కూడా లవ్ లేదా? ఇప్పుడు నువ్వేం టెన్త్ క్లాస్ చదువుతున్నావా? కాలేజ్ డిగ్రీ. డిగ్రీయా? డిగ్రీలో టెన్త్ క్లాస్ ఉండదా? మీ కాలేజీలో ఉంటది అంటే నేను టెన్త్ క్లాస్ చదువుతున్నా అందుకని. ఆంటీలా ఉంటే టెన్త్ క్లాస్ చదవకూడదా? మరి ఓపెన్ డిగ్రీ అయ్యని రాస్తున్నారు పందిలాగా ఉంటారు అలా రాయరా? మళ్ళీ ఏమో అని తెలిసినప్పుడు మరి కాలేజీకి ఎట్ట పోతున్నావు? అయితే ఏంది కాదు, దాంట్లో నా ఆర్డర్ వచ్చినట్టుంది, బిల్ పే చేయవా? మళ్ళీ ఏం చేస్తావు? ఉందే కాస్త బొచ్చు ఆబోచ్చు, నువ్వు వెనక్కంటే వెనక్కి వెళ్ళిపోద్ది ఇంకా. ఇది నా అంటించుకుంటావా? అంటించుకుని నన్ను కూడా అంటించుకో నీ మీద. సరే కానీ ఇంత చిన్నప్పుడు లవ్ లవ్లు కానీ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు దాకా ఒక ఆంటీ నేసావా? ఏంటి బాబా ఇంకోసారి? ఇప్పుడు దాకా ఒక ఆంటీ నేసావా? వేసావా? నువ్వు పక్కగా ఉన్నావు కదా, మనం ఏడ పెట్టుంటావు ఆంటీలకి. కింద మీద నుంచి పెట్టావా? అవునా? సరే లే, నువ్వు కాలేజీకి వెళ్తున్నా ఏం ఎట్టా ఆంటీ నేర్చుకోకూడదు, అర్థమైందా? బూత్లో అన్ని మాట్లాడమాక. మాట్లాడతావా కాలేజీ? నేను బయట అమ్మాయిని కానీ నేను మాట్లాడచ్చు, కాలేజీ అవన్నీ చదువుకోవట్లేదు కాబట్టి. కాలేజీలో లేవు కాబట్టి మాట్లాడుతున్నావా? అయితే సరే మరి ఆంటీ. ఆంటీ ఏమన్నింది రమ్మనింది ఇంకోసారి? అంకుల్ లేనప్పుడు రమ్మందా? ఎంట్రీ ఏదో బాగుంది కదా. హలో, ఏంది ముట్టుకోకూడదా? నీ షర్ట్ బాగుంది అందుకే చూస్తున్నా, ఇట్లాంటి డ్రెస్ కొనుక్కుందామని. సరే షర్ట్ ఎంత? షర్ట్ ఆడుకున్నావు? చెప్పు, ఇదిగో అడుగు, చెప్పు. 2000 అని అడుగు కొనుక్కుంటాడు. 2000 అంట? నాకెందుకు మరి చెప్పావు 2000 అని? 2000 ఉంటుంది. షర్ట్ ఎంత అని అడిగి 2000 ఉంటుంది, 3000 ఉంటుంది అని అడిగాను నేను. ఇదే 50 రూపాయలు కొనుక్కొచ్చుకుంటాను నేను ఆడ బయట. చెబుతున్నా మళ్ళీ ఆడకున్నావు, చెప్పు, ఆడకెళ్ళి కొనుక్కొస్తా. అమీర్పేటలో తిరిగితే నీకు తెలుస్తుంది. అంటే అమీర్పేటలో కొని 2000 అని చెప్పుకుని తిరుగుతారనమాట? నేనా అనకాపల్లిలో కొనుక్కున్నా. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? చదువుకోవాలి ఫస్ట్. నేను నీలాంటి వాళ్ళని గెలకడానికి వచ్చా మరి. గెలుగుతున్నాగా? అంతసేపు గెలక గెలికితే నాకు నా ఒళ్ళు కంపకొట్టిద్ది. నాకెందుకు? ఏంది నువ్వు గెలిగితే బ్లడ్ వస్తుంది? నువ్వు గెలిగితే బ్లడ్ వచ్చిందా? అందరికి వచ్చింది అట్టాగే. అవునా? మరి ఎంతమంది నన్ను అరిసారా బ్లడ్ వచ్చినప్పుడు? అంటే నొప్పులు పుట్టినప్పుడు అరుతారు కదా. డబ్బులు తగిలినప్పుడు అడుగుతారు కదా. అవునా? అవునా? ఇన్ని చేస్తావు నువ్వు? అయ్యేనా చేసేది కాలేజీలో ఉండి? బెంచ్ల మీద చేస్తావా? బెంచ్ మీద? టేబుల్ పైన చేస్తావా? టేబుల్ పైన చేస్తావా? మీ ఇంటి మీద టీ పై మీద అట్టా చేస్తావు? మీ మమ్మీ ఏమంటలేదా? ఇంట్లో లేనప్పుడు చేస్తావా? అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తావా? తీసుకెళ్తావా? ఇప్పుడు దాకా లవర్ లేదు, ఎవరు లేరు అన్నా? ఇప్పుడేమో బెంచ్ మీద పడుకోబెడతా, టీ పై మీద పడుకోబెడతా అంటావింది? నీ మూడు వస్తాదా? నువ్వు కాలేజీ చదువుకుంటున్నావు కదా, ఇవన్నీ నీకెందుకు వస్తాయి? రాకూడదా? మనిషిని కదా, మనిషిగా రావచ్చు, కాకపోతే ఇవన్నీ వస్తాయా? అమ్మో, కాలేజీ కుర్రలు ఇట్టున్నారనమాట. కాలేజీ అంటే నమ్మ బుద్ధి కావట్లేదు నాకు. మరి ఇది యూనిఫామా? కాదు. మరి
ఏదో బాంగ్ కొట్టి వచ్చిన నీతో ఏంది లొల్లి ఏంది లొల్లి ఊకే లొల్లి అంటే మరి నాకు కూడా టైం పాస్ కావాలి నా పార్క్ లోకి నువ్వు వస్తే నేను ఇసుకి కూడా ఉంటా కదా చాలా మంది లేరు ఆడ అందుకే ఇక్కడికి వచ్చా ఈ సందులో ఏంటిది ఎవరు పెడతారు నేను అలా పెడతా ఎర్రగాయటట్టు నువ్వు ఇటలేము నీకుందా నేను పెట్టుకున్నట్ట ప్లాస్టిక్ పెట్టుకుంటా నీకేమైతుంది ప్లాస్టిక్ పెట్టుకో నేను రాడ్లు పెట్టుకుని వస్తాను పెద్ద పెద్ద రాడ్లు తీసుకొని వస్తా అందుకే అట్లున్నాయి నీ వెనకాల మళ్ళా లేకపోతే రాడ్లు తీసుకొని వచ్చి పెట్టుకుంటా నీకేమైతుంది నువ్వు రావాయా అంటే ఇవన్నీ చెప్తావింది మీ ఫ్రెండ్ ఎవరు ఉన్నాడన్నావుగా మీ ఫ్రెండ్ అని వీళ్ళు వస్తారులే వచ్చేవాళ్ళు నువ్వు రాకపోతే నీకు టేస్ట్ లేదని ఎవరికి లేకుండా ఉండిద్దా ఏంది ఇప్పుడు నువ్వు వస్తావా రావా లేకపోతే మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి పిలు నాకు నచ్చిన నువ్వేరా మళ్ళీ ఏం చేసి వస్తావు నన్నేం చేయవసరం ఆడకొచ్చి జస్ట్ ఆ పార్క్ లో ఎంట్రీకి వస్తే చాలు నేను ఒక్కదాన్ని ఎందుకు పంపిస్తారు అది మాకు తెలుసు ముద్దులు పెట్టుకుంటారు చెట్ల కింద దూరతారు అవి మాకు తెలుసు అది కాదు ముందు అక్కడికి వెళ్ళి ఎంట్రీ ఇది కావాలంటనా ఆ లోపలికి వెళ్ళటానికి లవర్తో రమ్మన్నాడు ఆడు ముసలా కొడుకు ఎందుకమ్మా అంత కోపం పోయేసరికి ఆ ముసలోడే ఉంటాడు నీతో పాటు ఆడొద్దు నువ్వురా తవ్వతా లోపలికి వెళ్ళినాక ఎటు ముసలోడతోనే పోతాను నాకు తెలుసులే కానీ అది మూమెంట్ బాగుంటుంది అన్ని ముసలోడితో కూడా పోతున్నావా నువ్వు అంటున్నా ముసలోడు వద్దాన్ని నేను చెప్పేది ఎంట్రీ గురించి నువ్వు చెప్పేది ఇంకో దాని గురించి చెబుతున్నా అంటే రోజు ముసలోళ్ళతో ఆంటీలు తంకులతో తిరుగుతావు ఏంది అంకులతో నేను తిరుగుతా ఇప్పుడు చెప్పావు ముసలోడు బాగుండిద్ది అండి నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందట అయితే ఏం ఎక్స్పీరియన్స్ ఏమో నువ్వు చెప్పావే అది సరే ఇప్పుడు వస్తావు రావా ఫైనల్ గా ఎందుకు రావు వేరే అమ్మ ఉందా ఆల్రెడీ వస్తావా ఆమె ఎందుకు వస్తుంది నువ్వు పెద్ద ఇదని నీకు దగ్గరకు వస్తుంది సరే లెట్ అయితే నువ్వు రామా అక్కడ నేనే పోతా నువ్వు ఫోన్ మాట్లాడుకోమలా ఎందుకు ఆపే మరి బుద్ధుండాలి సిగ్గు లేదు రానప్పుడు ఎందుకు ఆడాలతో